వస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధు జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు నీలం మధు. మీరు చూడొచ్చు ఒక అద్భుతమైన స్కూటీని ఒక వికలాంగుడికి నీలం మధు పంపిణీ చేసిన విజువల్స్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు నీలం మధు ముదిరాజ్ యువసేన పటాన్చెరు నియోజకవర్గం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఎన్నికలకి ముందు కొంతమందికి నీలం మధు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునే విధంగా తన జన్మదిన వేడుకల సందర్భంగా వికలాంగులకైతే స్కూటీలను పంపిణీ చేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ స్కూటీ సుమారు 100,000 రూపాయల పైన ఉంటుంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఇవాళ స్కూటీ కొనుక్కోవాలంటే 100,000 రూపాయల పైన ఉంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. నేను ఇంతమందిని అడిగినా కూడా ఎవరేం సాయం చేయకపోయినా నాకు నీలమదన్న నాకు సాయం చేసాడు. ఒకటే మాటకు సాయం చేసాడు. దానికి లక్ష్మణ, శివన్న, రవన్న వీళ్ళందరూ కలిసి నాకు సాయం చేశారు. చాలా సంతోషంగా ఉందన్న. నా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషపడుతుంది. ఎక్కడ ఎక్కడ ఉంటారన్న మీరు? రామచంద్రాపురం, బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో ఉంటాను. నేను అక్కడ దగ్గర 15 సంవత్సరాల నుంచి చాలామందిని అడిగాను, ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. నేను ఇది ఫస్ట్ టైం నేను అన్నను ఒకటే మాట అడిగిన. అన్నను అడగంగానే నా బర్త్డే వరకు నీకు ఒక గిఫ్ట్గా ఇస్తానన్నాడు, ఇచ్చిండు. ఈరోజు నన్ను పిలిచిండు, నాకు ఇచ్చిండు. ఈరోజు ఎప్పుడు అడిగారు? ఈ ఎన్నికలకు ముందు అడిగారా, జనరల్ ఎలక్షన్ల ముందు? ఎలక్షన్లు అయిపోయినాక కూడా అడిగిన నేను. మొన్న నేను అడిగి కూడా నెలనే అవుతుంది. నేను అడగంగానే నా మాట విని స్పందించి నాకు ఈ కార్యక్రమానికి నాకు ఈ బండి నాకు గిఫ్ట్గా ఇచ్చాను. అంటే వికలాంగులకి చాలా సమస్యలు ఉన్నాయి. మీరు బయటకు వెళ్ళాలంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇట్లాంటి స్కూటీ అవసరం పడుతుంది, 100,000 రూపాయల పైన ఉంటుంది. ఏమనిపిస్తుంది మీ కుటుంబానికి? చాలా సంతోషంగా ఉంది అన్న. ఇది మేము కొనలేము కూడా. మేము నాకు ఈ అన్న ఈ సాయం చేసినందుకు చాలా జీవితాంతం రుణపడి ఉంటాను అన్నకి. ఏం చెప్పదలుచుకున్నారు? నీలం మధు గారికి ఏమన్నా కృతజ్ఞతలు చెప్తారా? కృతజ్ఞత ఉందా అన్న? నేను చాలా కృతజ్ఞత చెప్తాను అన్నకి, ఎందుకంటే నాకు ఈ సాయం చేసినందుకు నేను మరవలేను అన్న. నాకు ఫోటో స్టూడియో ఉందన్న, చిన్నగా ఫోటో స్టూడియో ఉంది. ఎట్లా ఎట్లా ఉందమ్మా? ఒక స్కూటీ అయితే మీకు నీలం మధు ఇచ్చారు, ఏం చెప్తారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అసలు మేము ఊహించలేదు. ఇట్లా 15 సంవత్సరాల నుంచి ఎంతమంది అడిగాము, ఆయన హ్యాండిక్యాప్, ఇక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుండే. ఫోటో స్టూడియో మొత్తం సర్కిల్ అంతా ఉంది, వాళ్ళందరూ ఒక్క మాట అడిగారు నీలం మధునకు, కంపల్సరిగా చేసేస్తానని ఈరోజు చేసేసారండి. ఆ స్కూటీ కొనాలంటే 100,000 రూపాయల పైనే ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? మేము ఆ బడ్జెట్లో అసలు మాకు బడ్జెట్లో అనే కొనలేదు. చాలా సంతోషంగా ఉంది, అసలు మేము ఊహించలేదండి. చాలా సంతోషంగా ఉంది. ఒక్క మాటకి ఆయన స్పందించి ఈరోజు ఆయనకు మాకు డొనేట్ చేశారు. అంటే గతంలో చాలా మందిని అడిగి ఉంటారా మీరు? నాయకుల్ని నాయకుల్ని అడిగాం, నాయకులను అడిగాం, ఎవరు స్పందించలేదు. ఆ ఓట్ల మట్టుకే వచ్చి ఆ చేస్తాం చేస్తామని అందరు వచ్చి అడిగి అప్పటి వరకే వస్తారు ఓట్ల గురించి, తర్వాత మళ్ళీ ఎవరు స్పందించలేదు. ఏం చెప్తారు నీలం మధు గారికి? అవునండి, ఆయన మాలాంటి చాలా నిర్భాగ్యులు ఉన్నారు కదా, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తించాలని మేము అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా బయటికి కనిపించట్లేదు. మాలాంటి వాళ్ళు కూడా చాలామంది ట్రై చేస్తున్నారు కానీ మదన్న వరకు రాలే. మదన్న వరకు వచ్చినామంటే కోటిరెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మా యూనియన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి ద్వారానే ఆయనకు తెలిసింది. ఏం చదువుతున్నావు నాన్నను? 7th క్లాస్. నీలం మధు అంకుల్కి ఏం చెప్తావు? హ్యాపీ బర్త్డే టు నీలం మధు అన్న. అండ్ మా ఫాదర్కి నేను 7th క్లాస్ చదువుకున్నాను. మా ఫాదర్ ఫోటోగ్రాఫర్ 15 ఇయర్స్ ఉంది. బట్ అన్న వాళ్ళే కొంచెం నాకు హెల్ప్ చేసి నీలం మధు అన్న దగ్గర తీసుకెళ్ళి జరిగిన సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్తే ఒక 1 మంత్ ఆల్మోస్ట్ మా ఫాదర్స్ కూడా చెప్పారు. నేను ఆల్మోస్ట్ మా అన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అండ్ హ్యాపీ బర్త్డే టు నీలం మధు అన్న. ఇదే ఓవరాల్గా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించి యూనియన్ సభ్యులు అంటున్నారు, ఫోటోగ్రాఫర్ల కష్టాలు ఏంటో మాకు కూడా తెలుసు. ఈరోజు ఆయనకి ఒక మంచి బండి సహకారం చేశారు మీరు అందరూ నీలం మధు దృష్టి తీసుకెళ్ళి. ఏం చెప్తారండి గారికి, అన్నగారికి? ముఖ్యంగా మా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ చందనగర్ నుండి రుద్రారం వరకు వెళ్ళినటువంటి ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. అన్నకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము, అన్న యొక్క రుణం తీర్చుకుంటాము. ముఖ్యంగా ఈ రమేష్కి ఆయన సహాయం చేసినటువంటి గుణము చాలా గొప్ప గుణము మదన్న గారిది. అడిగిన 1 మంత్ లోపల ఒక వికలాంగుడికి అంటే ఇబ్బంది జరగకూడదు, ఆయన స్టూడియోకి రావాలి పోవాలంటే చాలా ఇబ్బంది ఉందన్న అని చెప్పేసి మా సోదరుడు అయినటువంటి జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి గారు ప్లస్ సుధాకర్ గారు వీళ్ళందరూ వెళ్ళి అన్నగారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 మంత్ లోపల 140,000 రూపాయల వాల్యూ గల వెహికల్
అతనికి సమకూర్చిండే అన్నకు మేమందరం ఫోటోగ్రాఫర్ అందరం కూడా రుణపడి ఉంటాము. అన్నకి మా ఫోటోగ్రాఫర్ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీలం మధు లాంటి వాళ్ళు ముందుకొస్తేనే ఫోటోగ్రాఫర్ల మనుగడ ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ల కష్టాలు అన్నీ ఇన్ని కావు, బయట జనాలకు తెలియదు. నా ముందుగా సంగారెడ్డి జిల్లా పక్షాన నీలమ మదన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫోటోగ్రాఫర్లను గుర్తించినందుకు మొదటగా జిల్లా పక్షాన అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఫోటోగ్రాఫర్ చాలా సమస్యలు ఉంటాయి, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒకసారి స్పందన కరువు అవుతుంది. కానీ అన్న ఒక్కసారి చెప్పినాడే స్పందించి ఇంత పెద్ద ఎలక్ట్రానిక్ వెహికల్ ఇచ్చినందుకు అన్నకు జిల్లా పక్షాన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి వెళ్ళి, అలాగే ఆర్సీపీ ఫోటోగ్రాఫర్కి వెళ్ళి ప్రతి ఒక్క కృతజ్ఞతలు. నీలం మదన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ఫోటోగ్రాఫర్ రంగానికి మేము అడగంగానే ఆయన ఏది కూడా కాదు లేదు అని అనుకుంటా. ఇంతకుముందు గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా 75 గజాల ఆఫీస్ స్థలాన్ని ఇచ్చిండు. ఆ తర్వాత ఆయన పుట్టినరోజు నాడు 74 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, 350,000 రూపాయల విలువ గల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ కూడా మేము అడగంగానే ఆయన కాదు అనుకుంటా మాకు వెన్నుదన్నుగా ఉంటుండు. ఆయనకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అన్నగారి గురించి బాధ అవుతుంది ఆయన అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మాకు సంప్రదించగానే మేము ఆ విషయాన్ని అన్న దృష్టికి తీసుకొచ్చినాం. తీసుకురాగానే ఎంత అవుతుంది ఏమో ఒకసారి షోరూమ్లలో కనుక్కోండి, అది వాళ్ళకు కుటుంబానికి భారం కాకుండా ఉండే విధంగా చూడండి అంటే మేము ఎలక్ట్రికల్ వెహికల్ ADMS వారి కంపెనీ నుంచి సంప్రదించి 136,000 విలువ గల బండిని వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. బండితో పాటు 3 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. దానికి సహకరించినందుకు మదన గారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. మా ఫోటోగ్రాఫర్ రంగం నుంచి ఏ తరఫున అయినా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న దృష్టి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఆయనకున్న పరిచయాలు పెరిగినాయి. ఆ పరిచయాలతోని మా ఉన్న సమస్యలు కూడా ఆయన ద్వారా మేము పరిష్కరించుకోవడానికి రాష్ట్ర స్థాయి నుంచి ఉన్న లీడర్ల ద్వారా కానీ మా ద్వారా కానీ మేము అసోసియేషన్ సభలు అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ ఉండి మా సమస్యలు పరిష్కరించి కృషి చేస్తామని తెలియజేస్తాం. ఓవరాల్గా నీలం మధు ఈరోజు ఏదైతే వికలాంగులకు అందజేశారో స్కూటీలు సుమారు 140,000 రూపాయలు ఉన్నట్టు ఇక్కడ ఉన్నవాళ్ళంతా చెప్తూ ఉన్నారు. 140,000 రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కోవడం అంటే మాటలు కాదు. అట్లాంటిది తమ కుటుంబానికి న్యాయం చేసిన నీలం మధు 10 కాలాల పాటు బాగుండాలని చెప్పి ఇక్కడ ఎవరైతే వాహనాలు తీసుకున్న వికలాంగుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 చిట్కుల నుంచి.